రావు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జనసేన పార్టీ నుంచి రావి సౌజన్య గారు కూడా జాయిన్ అయ్యారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు 99 టీవీ ముందుగా పిల్లి మాణిక్యరావు గారు దుష్ట చతుష్టయం దొంగల ముఠ మామూలు దొంగల ముఠ కాదు గజ దొంగల ముఠ ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ నిన్నే కాదు ఈ మధ్య కాలంలో పదే పదే ఏ సందర్భం దొరికినా వీలు చిక్కినప్పుడల్లా ఇదే తరహా కామెంట్లు చేస్తూ ఉన్నారు దీంతో పాటుగా నాడు మోసగించి ఇప్పుడు లెక్చర్లు ఇస్తున్నారు అంటూ ఎద్దేవా చేసిన పరిస్థితి ఏం చెప్తారు మాణిక్యరావు గారు నమస్కారం అండి నమస్తే సార్ రవి గారు మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం నమస్తే సార్ ఈ రోజు ఆ దుష్ట చతుష్టయం దొంగలు అని మాట్లాడుతుంది ఎవరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే కదా అవును అదే ఒక దొంగే మిగతా వాళ్ళందరిని దొంగ 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 అన్నట్టు మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని దొంగ అని ఎరకు అనగలుగుతారు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని దొంగని ఏ రకంగా అనగలుగుతారు అవును ఆయన మీద కేసులు లేవా కేసులు ఆయన జైలుకి వెళ్ళలేదా అంటే పోలీసులు ఊరికే అరెస్ట్ చేశారా జైలుకి వెళ్ళినోళ్ళందరూ దొంగలైపోతారా జైల్లో పెట్టేశారా జైలుకి వెళ్ళినోళ్ళందరూ దొంగలైపోతారా సార్ మరి జైలుకి ఎవరు వెళ్తారు ఎవరన్నా మహారుషి వెళ్తారా పెద్ద పెద్ద పండితులు వెళ్తారా ఏ తప్పు చేయనటువంటి వాళ్ళు వెళ్తారా గాంధీ గారు తప్పుడు కేసులు గాంధీ గారు కూడా వెళ్ళారు గాంధీ గారు కూడా వెళ్ళారు కదా జైలుకి ఓకే వా ఆ మాట చెప్పండి గాంధీ గారి తర్వాత ఈనే పెద్ద గాంధీ అని చెప్పండి ప్రజలు కూడా నమ్ముతారు ఎందుకంటే మనం తప్పు చేస్తూ పక్కన వాళ్ళని దొంగని మాట్లాడడం లేకపోతే మనకొక పత్రిక పెట్టి ఆ పత్రికలో ప్రతిరోజు విషయాన్ని కొద్దిగా కొద్దిగా ప్రజలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పట్ల నింపి మిగతా పత్రికలు ఉన్నాయి వీళ్ళు పత్రిక పెట్టక ముందే పత్రికలు ఉన్నాయి కదా ఆ పత్రికలని బ్రహ్మాండంగా సమాజ హితం కోసం పనిచేస్తాయి కదా అప్పుడు ఎవరు కూడా కుల ముద్రై లేదు ఇంకొకటి చేయలేదు కదా మీరు వచ్చిన తర్వాత కదా పత్రికల మధ్య గీతలు గీసింది మీరు వచ్చిన తర్వాత కదా ఆ కులాల మధ్య గీత గీసింది మీరు వచ్చిన తర్వాత కదా ప్రాంతాల మధ్య గీత గీసింది మీరు వచ్చిన తర్వాత కదా గొడవలు పెడతా ఉంది మీరు చక్రంగా పరిపాలన చేసేటట్టయితే ఈ రోజు ప్రజలందరూ ఆక్రోశంలో బాధలో ఎదుకుంటారు మీరు చెప్పిన మాటలే కదా ఎన్నికల్లో మీరు చెప్పిన మాటలనే మీరు అమలు చేయండి అంటున్నాము మీరు ఎన్నికల్లో చెప్పిన మాట ఒక్కటి కూడా అమలు చేయట్లేదు మద్యపాన నిషేధం అన్నారు ఈ రోజు వరకు మద్యపాన నిషేధం లేదు మద్యమే ప్రతిమైన డబ్బులు తెచ్చుకుంటా ఉన్నారు ఇసుక ఆ రోజు అత్యంత తక్కువ రేటు కోస్తా ఉంటే ఇరవై తగ్గిస్తామని చెప్పారు ఈ ఇసుక దొరకనటువంటి పరిస్థితి చేశారు అట్లాగే ప్రతిదీ దోచుకున్నటువంటి మీరు మిగతా వాళ్ళ మీద పడతలేదు అంత కంగారు ఎందుకు మీకు మీకు పేపర్ లేకుండా మిగతా వాళ్ళ పేపర్లు ఏదన్నా పార్టీ వాళ్ళ పేపర్లు పెట్టుకుంటారంటే కూడా చెప్పండి పార్టీ పేపర్లు కూడా కాదు కదా ఒకసారి అనుకూలంగా రాయొచ్చు ఒకసారి వ్యతిరేకంగా రాయొచ్చు లేకపోతే వాళ్ళు అనుకున్న పద్ధతులు అవ్వచ్చు ఏ జర్నలిజం అయినా అసలు స్వయాన మీరే పెట్టుకున్నారు కదా మీరే పెట్టుకున్నప్పుడు మీ పార్టీ పేరు మీద నడుస్తూ ఉన్నప్పుడు మీ అధినేత బొమ్మే దాని మీద ఉన్నప్పుడు మిగతా పత్రికలు ఎట్లా తిడతావు మిగతా పత్రికలు దొంగలు అని ఎట్లంటావు దుష్ట చతుష్టయం ఎట్లంటావు అంటే ఇప్పుడు దొంగల ముఠ పరిపాలిస్తా ఉంది దొంగల ముఠ నాయకుడు పరిపాలిస్తా ఉన్నాడు అందుకనే నన్ను ఎవరన్నా అంటారేమోనని ముందుగా మిగతా వాళ్ళనేటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనపడతా ఉంది ప్రజల మొత్తం కూడా చాలా క్లియర్ గా చెప్పండి రైట్ అండి అంటే నిన్న అన్నది ఏంటంటే